हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट वंटिल्लु। नेनु मी प्रणितानी। अंदर की मुंदुगा महाशिवरात्रि शुभाकांक्षलंडी। इवाल अंदरं उपवासं उंटां कदा, रात्रि जागारं कूडा चेस्तां। दानिकी मनकु कावाल्सिन एनर्जी कोसं शीर्खंड की खीर। शीर्खंड अंटे स्वीट पोटाटो अंडी, अंटे चिलकड़ दुंप पालु बेल्लं इलाची पौडर वेसुकोनी ओक पायसं लागा चेसुकुंदां। चाला सिंपल प्रासेस अंडी। तक्कुव इंग्रीडियंट्स तो मन की इंस्टेंट एनर्जी वस्तुंदी। 5 मिनट्स कना तक टाइम पड़ती चुस्कानी। रेसीपी के मुझे चिलकड़ दुंपल उड़कबेट्टी तोक्कुती पक्का पेट्टुकोनी ओक ग्रेटर तीसुकोनी दान्नी तुरुंकोवालन्नमाट। शुद्ध शुद्धगा अयिपोतुंदी, लेकपोते मन मैश चेसुकुंटे इलाने तुरुमिते मन की विडिगा पोडिपल्लाडुतू वस्तायी। इप्पुडु नेनु चूपिंचेदि इद्दरु मनुषुलकि चक्कगा सरिपोतुंदंडी। ఈ ఉపవాసం రోజున మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా పొడిపొడిలాడుతూ వస్తుంది. తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. అందులో ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకోండి. వేసుకొని ఎర్రగా వేయించుకొని పక్క పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆ నేతిలోనే మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోండి. ఇది నేతిలో వేయించుకోవడం వల్ల కమ్మని టేస్ట్ వస్తుందండి. తర్వాత దీంట్లోనే ఒక కప్పు, అంటే దగ్గరగా ఒక 300 ml ఉంటుంది మిల్క్, అది వేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఈ చిలకడ దుంప అనేది మనకి చాలా మంచిది. యాక్చువల్గా ఇది వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం కనుక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. నెయ్యి వేసుకోవటం వల్ల దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటాం. తర్వాత ఈ చిలకడ దుంపలో పోషకాలు చాలా ఎక్కువండి, అందుకనే మామూలుగా ఎవరైనా తినొచ్చు అని చెప్తారు. ఆఖరికి షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్తారు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, రిచ్ ఇన్ ఫైబర్. బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, అందుకే మనకి అల్సర్స్, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, బి6 ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, నయాసిన్ ఉంటుంది. అన్ని విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి దీంట్లో. ఇది తినడం వల్ల మన కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుందని చెప్తారు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయండి. మామూలుగా మన వెయిట్ లాస్కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. చిలకడదుంపలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ని ఇంక్రీజ్ చేసి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇందులో పాలు కూడా వేసుకుంటాం కనుక ఇంకా కాల్షియం, ఐరన్ ఇవి కూడా బాగా వస్తాయి. బి12 వస్తుంది, జింక్ వస్తుంది. బెల్లం వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆల్రెడీ ఇది స్వీట్గా ఉంటుందండి. కావాలంటే ఒక 2 నుంచి 3, అంటే 25 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు మనం చేసుకున్న క్వాంటిటీకి. చాలా హెల్త్కి మంచిదండి. పాలు కొంచెం చిక్కగా అయినాక దాంట్లో బెల్లం వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దించేసుకోండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ శివరాత్రికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.